ప్రియ మిత్రులందరికీ వందనం, శుభాభివందనం. శ్రీ గురుభ్యో నమః. మనం ఏదైనా శుభకార్యం తలపెట్టేటప్పుడు ముందుగా విఘ్నేశ్వర స్తుతి చేసి తరువాత గురుస్థితిని చేసి ఆ తరువాత ఇష్ట దైవ స్తుతి చేయడం ఆనవాయితీ. గురువుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సనాతన ధర్మ కాలం నుండి. ఆ దైవము చేయలేని కార్యాన్ని గురువు యొక్క దయతో, కృపతో మనము ఏదైనా సాధించగలం. న గురోరధికం తత్వం, న గురోరధికం తపః, తత్వజ్ఞానం పరం నాస్తి, తస్మై శ్రీ గురు గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. చూసారా, ఈ శ్లోకంలో గురువును మించిన తత్వం లేదు, అలాగే గురువును మించిన తపఃసంపద లేదు. అంతేకాదు, ఏ తత్వజ్ఞానమైనా గురువును మించినది లేదు. అలాంటి గురువును నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. ప్రతి శ్లోకం చిన్నగా రెండు పాదాలు ఉంటుంది. ఆ రెండు పాదాలలో పరమ పద సోపానాలు ఉంటాయి, రెండు సోపానాలు ఉంటాయి, అవి భక్తి, ముక్తి. కాబట్టి హిందూ ధర్మ సాంప్రదాయం అనేటువంటిది ఈనాటిది కాదు, చాలా సనాతనమైనది. ఇది పెద్దలు మనకు వారసత్వ సంపదగా ఇస్తున్నటువంటి ఒక మహానిధి. ఇది ఎన్నటికీ తరగనిది, ఎన్నటికీ సంస్కరింపబడలేనిది. ఇంతటి సాంప్రదాయ సంపదను మనము మన పెద్దల నుండి తరతరాలుగా పొందుతూ ఉన్నాం. అయితే ఈ తత్వాన్ని భావి తరాలకు అందించుటలో కొంత వరకు సఫలీకృతులు కాలేకున్నాం. అందుకు అనేక కారణాలున్నాయి. ఈ భరతఖండాన్ని, ఇక్కడి సిరి సంపదలను, పాడి పంటలను, శక్తి సామర్థ్యాలను, మేధో సంపన్నతను చూసినటువంటి విదేశీయులు పలుమార్లు మనపై దండయాత్రలు సాగించి మన సకల సంపదలను మేధో సంపదతో పాటు దోచుకొని వెళ్ళారు. స్వాతంత్రానంతరం మన దేశ పునరుద్ధరణ భారం మొట్టమొదటి ప్రభుత్వంపై పడింది. కొంతవరకు సఫలీకృతులు అయినప్పటికీ ఆ తరువాత ప్రభుత్వ నేతలలో, ప్రభుత్వ యంత్రాంగములో చిత్తశుద్ధి లోపిస్తూ వచ్చింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే భయం, భక్తి. భక్తి ఉన్న చోట భయము ఉండాలి. కానీ మనవాడు భక్తి ఉన్నట్లు నటిస్తున్నారు, కానీ వాళ్ళలో ఏమాత్రము భయం లేదు, పరచింతన లేదు, పరోపకార చింతన కొరబడుతూ వచ్చింది.
అందువల్ల అనేక దుష్కర్మలకు దుష్ట సంస్కారానికి నిలయమైపోతూ వస్తుంది భరతఖండం. చెప్పాను కదా దీనికి అనేక కారణాలు ఉన్నాయి. పరదాస్య విముక్తము పొందిన తరువాత మనము ఇతర దేశాలపై పరదేశాలపై విదేశాలపై ఆధారపడవలసిన కర్మ ఏర్పడింది. పూర్వము స్వయం శక్తితో స్వయం మేధస్సుతో ప్రజలు చక్కగా వ్యవసాయంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ మంచి ఉన్నతిని అభివృద్ధిని సాగించారు. కానీ రాను రాను అత్యాశ పెరగడం, కష్టపడి పనిచేసే మనస్తత్వం కొరవడడం వల్ల సులభ పద్ధతిలో అతి తక్కువ కాలంలో సంపన్నులు కావాలనేటువంటి దురాశతో నీతి నియమాలను మనము పోగొట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మనమందరూ భిన్నత్వంలో ఏకత్వంగా భావించి ఎన్ని మతాలున్నా ఎన్ని జాతులున్నా ఒక్కటిగా చెయ్యి చెయ్యి కలిపి దేశ ప్రగతికి ఉన్నతికి పాటుపడాలని కోరుతున్నాను. ఆ గురువుల ఆశీస్సులు మన చదువు సంస్కారం విద్యా వినయం మనల్ని చక్కని మార్గంలో నడిపిస్తాయని ఆశిస్తూ ఈ వీడియో చేశాను. శుభం భూయాత్.